అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను ఎక్కువసేపు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మాట్లాడినటువంటి వాళ్ళు ఈ 3 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని మరొకసారి జ్ఞాపకం చేశారు. మీకు అన్నిటికంటే మీరు అనుభవించినటువంటి వాళ్ళు, చూసిన వాళ్ళు మీ అందరూ ఇక్కడ ఉన్నారు. ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఇప్పుడు ఎట్లా ప్రభుత్వం పాలన చేస్తుందన్న విషయం మీ కళ్ళెదురుగా అనిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఒక సామెత ఉన్నట్టు, ముంజేటి కంకణానికి అర్థం ఎందుకు, ఇలా చూసుకుంటే తెలుస్తుంది కదా. ఆ సాక్ష్యాలు ఏంటంటే, మీ స్కూలు, మీ సెక్రటేరియట్, మీకు పంపిణీ వ్యవస్థల నుంచి వస్తున్నటువంటి ధనం కానీ వస్తువులు కానీ నీతి నిజాయితీతో క్లియర్గా కనిపించుకుంటుంది తేడా. గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా చాలా కనిపిస్తుంది. చాలా చాలా అంటే చాలా అందుబాటులో, ఎక్కడ కంపారిజనే లేదు. వ్యవస్థను పూర్తిగా మార్పు చేసే పని 300 సంవత్సరాల్లో చాలా వరకు జరిగిపోయింది. ఇది కొద్దిగా ఆలోచనతో విశ్లేషణ చేసిన పౌరులకి అర్థం అవుతుంది. మన పిల్లడు 3 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవాడు, ఇప్పుడు స్కూల్కి ఎలా వెళ్తున్నాడు, ఎలా వస్తున్నాడు, అలా ప్రతి అంశాన్ని అలా చూడండి, ఎంత మార్పు వచ్చేసింది. యూనిఫామ్ వేసుకొని స్కూల్కి పోయి సిబిఎస్ఈ సిలబస్తో ప్రపంచానికి పోటీకి సరిపడే సిలబస్ ఇచ్చి స్కూల్స్లో, ఇప్పుడు నేను టాయిలెట్కి వెళ్ళి వచ్చాను, ఇక్కడ మీ స్కూల్లో పెట్టిన టాయిలెట్, మధ్యాహ్నం వాళ్ళకి అందిస్తున్నటువంటి భోజనం చూడండి, 8వ తరగతి పిల్లలకి ఇచ్చినటువంటి మినీ కంప్యూటర్ చూడండి, వాళ్ళకి ఇచ్చినటువంటి సబ్జెక్ట్ కంటెంట్ చూడండి. ఇవన్నీ తల్లిదండ్రులకు కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కలగవచ్చు. ఆ యూనిఫామ్ చూడండి, టీచింగ్, నాన్ టీచింగ్, ఫర్నిచర్, బుక్స్, అన్నీ మార్పు వచ్చేస్తుంది. అలాగే ప్రతి అంశం చూడండి, మన పెద్ద హాస్పిటల్ ఉండేది ఎలా ఉండేది, పెద్ద హాస్పిటల్ అన్ని మర్చిపోయినాం మనం. ఏదైనా కొద్దిగా క్రిటికల్ రోగం వస్తే హాస్పిటల్కి ఇలా తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకెళ్ళిన స్ట్రెచర్ మీద వెనక తీసుకొచ్చి విశాఖపట్నం రిఫర్ చేసేవాళ్ళు. ఇది ప్రభుత్వ ఆసుపత్రి పని శ్రీకాకుళంలో. ఇప్పుడు మీరు ఆసుపత్రి చూడండి ఎలా ఉందో చూడండి, 900 బెడ్స్, అందరు డాక్టర్లు, ఎక్విప్మెంటు, మెడిసిన్స్, కావలసిన మెడిసిన్స్ రానివ్వకుండా చేయడం, అతను గుర్తించినట్టు చేయడం, మా పిల్లల భవిష్యత్తు కోయడానికి విశాఖపట్నంలో పెడుతున్నటువంటి క్యాపిటల్ని అమరావతి తీసుకెళ్ళడానికి మేము అంగీకరించమని మనం చెప్పాలి. నువ్వు అది వస్తే చేస్తావు కనుక నీకు అధికారంలో రానివ్వమని చెప్పాలి. మా కుటుంబాలు ఈవేళ హాయిగా ఉండడానికి కారణమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తన విధానాన్ని కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని చెప్పాలి. మీకెందుకు బోకు టీవీల్లో వస్తున్నటువంటి బోకు మాటలన్నీ మీరు వింటారు, బోకు. మీకు ఇంకా నేను చెప్పాలంటే, ధర్మాన ప్రసాద్ రావు బంధువు ఒకడు పెద్ద ఘోరం చేశాడు, నేరం చేశాడు అని రాసేస్తుంది ఒక పేపర్ విశాఖపట్నంలో. ఆడు ఘోరం చేశాడని కూడా నేను అన్నాను, చేశాడని కూడా అన్నాను. ఇంతకీ విషయం ఏంటంటే, ఆడు ఆడకు తెలుసా మీకు, మా లక్ష్మీదేవి తమ్ముడు, అది పేపర్ అడుగు తెలీదు, ధర్మాన ప్రసాద్ రాసి ఆడు నాకు తమ్ముడే కజిన్, మరి నా ప్రత్యర్థికి స్వయం తమ్ముడు, ఒకే ఒక తమ్ముడు. ఆడు తప్పు చేశాడని రాస్తున్నాడు, తప్పు చేసింది లేదు, ఏమి లేదు, అది తప్పు ఇది తప్పు, గుణ లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అని అది పేపర్ వాడు తెలియదు, అది నా మీద పెట్టేసి నన్ను బలనం చేసేయాలని కోరిక. ఈనాడు రామోజీ అపనైతే రాజధానికి అడిగానని, విశాఖపట్నం అడిగానని, అతని వ్యాపారం నేను 70 ఎకరాలు దొబ్బేనని చెప్పి రాసేస్తున్నాడు. అందుచేత ఈ పత్రికలు ఇవన్నీ పక్కన పెట్టండి. మీ కళ్ళెదురుగున్న మీ స్కూల్, మీ కళ్ళెదురుగున్న మీ పిల్లల స్థితి, మీ గ్రామంలో కనిపిస్తున్నటువంటి ప్రభుత్వ పాలన,
ఇది కదా సాక్ష్యాలు. మీకు మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతున్న డబ్బులు మీ అవసరాలు తీరుకున్నటువంటి పద్ధతి మార్పు వచ్చినటువంటి స్థితిని స్పష్టంగా మీరు చూశారు. ఇక రాహుల్కి, రాహుల్ గురించి నేను చెప్పనక్కర్లేదు, ఎప్పుడు సమర్పిస్తున్నాను, నన్ను సమర్పిస్తూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీని సమర్థించారు. అన్ని సందర్భాల్లో మాకు అండగా నిలబడినటువంటి గ్రామ పంచాయతీల్లో అతి ముఖ్యమైనది రాఘోల్ గ్రామ పంచాయతీ అని ఈ సందర్భంగా నేను అందుకోసం మేము చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ఏ అవసరం ఉన్నా తీర్చాల్సిన బాధ్యత మాకు ఉంది. వస్తున్న 1-2 సంవత్సరాల్లో అన్ని గ్రామాలకి పూర్తిగా నీరు ఇచ్చేస్తాం. మీ రోడ్డు కూడా శాంక్షన్ ఇచ్చాను, 40 కోట్లు శాంక్షన్ ఇచ్చాను, ఇంకొక 20 కోట్లు దీనికి కావాలి. పడగొట్టినటువంటి భవనాలకి వాటికి నష్టపరిహారం కింద ఇవ్వడానికి కావాలి. అది ముఖ్యమంత్రి గారికి అనౌన్స్ చేయించాము. డబ్బులు వస్తాయి, త్వరలో వస్తే ప్రారంభించి రోడ్డు వేసేస్తాం. వేస్తే అన్ని రోడ్లు నీట్గా మందున్నాయి. మీ దగ్గర ఉన్నటువంటి రాయిపాటు కోటి రోడ్డు వేయాలి. ఉన్న రోడ్డు బాబా చెప్పేట ఇస్తాము, రాయిపాటు కూడా పాడైపోయింది, అదొకటి చేయాల్సింది ఉన్నాయి. ఇవన్నీ 1-2 సంవత్సరాల్లో మొత్తం ఇవన్నీ పూర్తి చేసి నియోజకవర్గంలో ఇంకెక్కడ రోడ్లు క్లియర్, అన్ని క్లీన్గా నీట్గా ఉన్నాయి. రోడ్లు పాడైపోయినాయి అంటే రోడ్లు పాడైపోతే ఎవరు కారకులు? ఇప్పుడు మేము వచ్చినా కానీ 3 సంవత్సరాల క్రితం వరకు చంద్రబాబు ఉన్నాడు కదా. మరి 3 సంవత్సరాల క్రితం నువ్వు అన్ని రోడ్లు బాగు చేసి మాకు ఇచ్చేస్తే ఈ 3 సంవత్సరాలు ఎందుకు పాడైపోతాయి? ఒక రోడ్డు వేస్తే 10 సంవత్సరాలు బాగుంటుంది. సరే బాగులేవంటే నువ్వే సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పగలరా? చెప్పలేదు. పోనీ వివక్షగా చూస్తున్నారు, పార్టీలు చూసి, కులాలు చూసి, మతాలు చూసి, ప్రాంతాలు చూసి చేస్తున్నారని చెప్పగలరా? లేదు. నేను చెప్పలేదు కదా, మీరు ఆలోచించండి. నష్టపోయిందంటూ ఉంటే, కష్టం కలిగితే, మా పార్టీ నాయకులకు కష్టం కలిగింది కానీ ఇంకా ప్రజలకు కాదన్న విషయం మీ అందరికీ సందర్భం. ఇంత రెక్కలు ముక్కలు తీసుకుని తిరుగుతున్నటువంటి కార్యకర్తలు, పార్టీ నాయకులు ఏ ప్రయోజనం లేకుండా పార్టీ కోసం చేస్తున్నారు. మీకెందుకు ఈ పార్టీ పట్ల గ్రౌజు? మీకు అధికారం ఎందుకు ఇస్తున్నాము? మీ వల్ల మీ కుటుంబం, మీ నాయకత్వం వల్ల మీ కుటుంబం బాగుపడుతుందని ఇచ్చారు. ఒక ఇంటి యజమాని కంటే ఇంటి ఇలా కుటుంబాన్ని తీర్చిదిద్దగలదు, అందరినీ ప్రయోజకులుగా చేయగలదు, దానికోసమని ఆ ఇంటి ఇల్లాలు కొన్ని త్యాగాలు చేయగలదు మగవాడి కంటే. అందుకోసం స్త్రీని కుటుంబంలో బలోపేతం చేద్దామని చేశాను. అందుకే ఇల్లు ఇచ్చినా, లోన్ ఇచ్చినా, ధన సహాయం చేసినా టాప్ ప్రయారిటీ ఇంటి ఇల్లాలకు ఇచ్చి నిలబెడుతున్నాం. మరి మీరు ఈ ప్రభుత్వం వద్దానంటే ఇంక అంతకంటే అమాయకత్వం ఏమైనా ఉందా? అన్ని ఉండవు. ఏం చెప్తున్నారు చంద్రబాబు, ఏం చెప్తున్నారు కొన్ని విన్నారు కదా, తగలు పెట్టేస్తారు రాష్ట్రం అని కదా. తగలు పెట్టేస్తారని తన ఉద్దేశం ఏంటి? మీకు డబ్బులు ఇవ్వడం అంటే మరి ఆయనకి అధికారం ఇస్తే మొదటి తోపాకి ఎవరి మీద గెలుస్తాడు? ఎవరా మీరు మాట్లాడుతారు? అతను చెప్తాడు తగలు పెట్టేస్తాను అంటే ఆ ఉద్దేశంలో తగలు పెట్టడం అంటే ఏంటి? మీకు డబ్బులు అమ్మఒడు ఆసరావు రైతు బంధు చేయుతో వడ్డీ మాఫియో రుణమాఫీ ఇవన్నీ అతను చేసినా తగలబెట్టడం. దానికి మీరు ఓటేస్తామంటున్నారు. ఓటేస్తే తుపాకీ ఇస్తున్నావు కదా, ఆ తుపాకీ ముందు ఎవరి మీద పేలుతుంది చెప్పండి కదా, ఎవరి మీద పేలుతారా? ఏమి మాట్లాడరా, ఎవరి మీద పేలుతుంది? మీ మీద పేలుతుంది. దాన్ని ముందు పేలింది మీకు. అతను పేల్చినని చెప్తాడనుకో, చెప్పానండి ఇప్పుడు. అతను ధైర్యంగా చెప్పను, ఏంటి చెడ్డో ఏంటి తప్పో చెప్పను, చెప్పాడు. తగపెట్టే అతని ఉద్దేశం ఏంటంటే మీకు ఇవన్నీ పనిచేయడం తప్పు అని. పనిచేయడం వెనక ఎంత నిస్వార్థత ఉంది, ఎంత నిష్పాక్షికంగా చేసేటువంటి ఏర్పాటు ఉంది, ఎంత రాజ్యాంగం చెప్పినటువంటి విధులేవి, ప్రభుత్వాలు కర్తవ్యాలే. కరోనా వస్తే ఒక్కరి ఇంట్లో పొయ్యి ఎలగలేదు, ఆకలిగా ఉన్నామన్నటువంటి వాళ్ళు లేకుండా 9 నెలలు మీ ఇళ్లకు పార్టీ కార్యకర్తలు అంటే వాలంటీర్స్ సరుకులు తీసుకొచ్చి ఇచ్చారు. డబ్బులు ఇవ్వకుండా సంచుకుని లోపలికి వెళ్ళిపోన్నారు.
వచ్చింది, ఎవరు వాళ్ళు వచ్చింది. సంవత్సరాల తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇవాళకి ఎంట పెట్టేస్తే ఈ సంపద అంతా మనకే వస్తుంది, ఇవాళకి ఎంట పెట్టేద్దాం పొమ్మన్నారు. రాష్ట్ర విభజన అయిపోయింది, మనం పోయాం. పోయింది కదా, ఇప్పుడు రాష్ట్రం అంతా పోయింది కదా, మళ్ళీ కట్టుబడులతో మన ప్రాంతానికి. ఇప్పుడు ఇతను మళ్ళీ డ్రామా ప్రారంభించి అమరావతిలో చేస్తాను. మరొక 50 సంవత్సరాలు అప్రెంటినట్టే అయ్యింది అనుకో, మరొక 50 సంవత్సరాలు మనం నోరు మూసుకుంటే, కళ్ళు మూసుకుంటే ఈ డబ్బంతా అక్కడ పెడితే అమరావతి మళ్ళీ ఇంకొక హైదరాబాద్ లాగా అవదని గ్యారంటీ ఏమైనా ఉందా? హైదరాబాద్ చుట్టూ మళ్ళీ అమరావతి చుట్టూ ఇది వదిలేసి మీరు వెళ్ళిపోయిండండి మళ్ళీ అంటే. అందుకోసం ఏంటి ఇప్పుడు మోడల్? అందరినీ సరిసమానంగా అభివృద్ధి చెందాలి అన్నది ఒక మోడల్. ఆ మోడల్ని చెయ్యమని కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి పేసినటువంటి కమిటీ చెప్పింది, పార్లమెంట్ నియమించినటువంటి కమిటీ చెప్పింది. అది చంద్రబాబు చేయకుండా మోసం చేశాడు. తక్కిగా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం మార్పు చేసి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలన్నటువంటి మోడల్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేశాం. మళ్ళీ అతను వచ్చే చెప్తున్నాడు, నిన్న బుద్ధులే ప్రజలందరూ కోరుకుంటే కూడా ఆయన మనకి సిగ్గులేదు. వ్యాపారపు స్వార్థం అన్నమాట. విశాఖపట్నంలో పెడుతున్నటువంటి